दलित अंदर की दलित बंधु पथकम इव्वालनी डिमांड चेस्तू వికారాబాద్ जिला केवीपीएस आध्वर्यंलो పరిగి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించారు ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ చేశారు 3 కోట్ల పైగా ప్రజాధనం ఖర్చు పెట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ప్రభుత్వం నిర్మిస్తే ఎమ్మెల్యే నివాసంలో నుండి పరిపాలన చేయడాన్ని వాడు ఖండించారు ఈ కార్యక్రమంలో వ్యాపార కార్మిక సంఘం కేవీపీఎస్ లాజర్ హబీబ్ బసిరెడ్డి సత్తయ్య శేఖర్ పాల్గొన్నారు राष्ट्र व्याप्त दलित पद लक्ष रूप दलित बंधु पथकनी मत प्रकट हामी का समग्र कल में मतलब राष्ट्र व्याप्त अंदर की इवन पैस्थिंद निजर्गा रूम वोपन इच्छा अदे रक परी निजर्ग केवलम मंडला इरवे मतम वाई आरवे केवल एवरते टीआरएस अचर टीआरएस नायक वालों अगर मेमने अधिकार यंत्र जिला कलेक्टर एमआरओ आरटीओ इंटर प्रभुत्व यंत्र दलित बंधु पथकमने आ डबूल डबूल प्रजा डबूल आ डबूल टीआरएस पार्टी वालू वाले एनको असल एमएलए अधिकार दलित बंधु पथक का यह रकम होते भविष्य में केसीआर रेप कल्याण लक्ष्मी इटी एमएलए की इच्छे पैस्थिटी काबटी एमएलए जोक्यम दलित बंधु पथक दिन विरमित होवाले केसीआर प्रभुत्व व्यवसाय कार्मिक संघ केवीपीएस आध्र्य में వికారాబాద్ जिला व्याप्त निरसन र्यी कार्यक्रम क्यांप आफीस मुझे निर्वहन अदे रक परी क्यांप आफीस अगर बूथ बंगला मारी అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఫంక్షనింగ్ లో లేని కారణంగా ఎమ్మెల్యే క్యారియర్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా మేమంతా కూడా ఇలా దళితులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ర్యాలీగా రావడమే జరిగింది భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ దళితులను మోసం చేసిండు భవిష్యత్తులో మోసం చేస్తున్నాడు గతంలో దళితులకు ముఖ్యమంత్రి ఇస్తున్నాడు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు అనేకమైనటువంటి దళితులకు హామీలు ఇచ్చిండు ఏ హామీని కూడా ఈ రోజు అమలు చేయడం లేదు కాబట్టి ఈ రోజు ఒక్కొక్క గ్రామంలో 10 మందికి ఇవ్వడం వల్ల ఇద్దరికి ఇవ్వడం వల్ల మిగతా దళితులంతా కూడా ఇలా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అటువంటి అశాంతి ఇలా గ్రామంలో ఇలా చోటు చేసుకొని ఇలా దళితులందరూ కూడా మనశ్శాంతి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ఇలా వ్యాపార కార్మిక సంఘంగా కేవీఎఫ్ఎస్ గా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే 10 లక్షల రూపాయలు వాళ్ళకంతా ఆర్థిక సహాయం ఏదైతే దత్త బంధు పథకం కింద ఇవ్వాలని లేకపోతే భవిష్యత్తులో ఇలా ఎమ్మెల్యే ఎన్నికడికి ఇలా 3-400 మంది వచ్చినాం కాబట్టి భవిష్యత్తులో పరిగి నియోజకవర్గం వేల సంఖ్యలో ఉన్న దాదాపు 60,000 మంది 60,000 కుటుంబాలు ఇలా పరిగి నియోజకవర్గంలో గాని ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరం కూడా వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎన్నికడ కూర్చుంటాము దత్త బంధు వచ్చేంత వరకు భవిష్యత్తులో ఆయనకు చెప్పి వస్తాము ఈ రోజు ఆయనకు ఫోన్ కలసలేదని అన్ని అందుబాటులో లేడనేది కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి అదే రకంగా జోక్యం ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేయడం వల్ల నిజమైన దళితులు ఇలా పూర్తిగా నష్టపోతున్నారు నస్కల్ గ్రామంలో 10 మంది దళితులకు ఇలా దత్త బంధు వస్తే అందులో ఇల్లు లేని వాళ్ళకి అసలు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఆర్థికంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా